Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Chandrababu Naidu garemo sentu bhoomilo mana samound paateskovali ani cheppi antunnadu. Mari alage vaalla tanayudu Nara Lokesh emo sentu bhoomilo bathroom goda saripodu antunnadu. Alage ee rashtra andhra rashtra telugu desa party adhyakshudu అచ్చెన్ నాయుడు గారేమో నేను పండుకోవడానికి కూడా సెంటు భూమి చాలదు అంటున్నారు. ఒక్కసారి మన నూజివీడే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి సెంటు స్థలం ఇచ్చింది, సెంటున్నర స్థలం ఇచ్చిన దాంట్లో ఎంతోమంది పేదలు ఇల్లులు కట్టుకున్నారు. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళండి. మరి మీరు ఎంత ఇదిగా ఉన్నారో మీరు ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సెంటు భూమిలో పేదలు ఎంత హ్యాపీగా కట్టుకొని ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెను, బయట సిట్అవుట్ కూర్చోడానికి వరండా, మళ్ళీ అవుటర్స్ బాత్రూమ్ అవన్నీ కట్టుకొని చుట్టూ మళ్ళా ఇంటికి ప్రహరీ కట్టించుకొని మరి వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. అంత అంత సంతోషపడే పేద ప్రజలకి నువ్వు సపోర్ట్ చేయబోయి నువ్వే అంటావు, చంద్రబాబు నాయుడు అంటాడు సెంటు భూమిలో సెవం పాతేసుకోవడానికి పనిచేయదు అంటావు, వాళ్ళ అబ్బాయి అంటాడు రెట్టిన దొడ్డి కట్టుకోవడానికి పనిచేయదు అంటాడు, అచ్చెన్నాయుడు అంటాడు ఒక మనిషి నేను పండుకోవడానికి కూడా చాలదు అంటాడు. మీకు ఏం తెలుసయ్యా, మీరు ఎకరాలు ఎకరాల్లో ఉంటారు. సెంటు భూమి లేనోళ్ళు, సెంటు కాదు గజం లేనోళ్ళు చాలామంది నిరుపేదలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేసి ఎంతోమంది పేదలకి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 9 నెలల్లోనే మరి ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు అందించాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే 32 లక్షల మందికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందించిన ఏకైక నాయకుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. మీ మాటలు ఎవరు నమ్మరు చంద్రబాబు నాయుడు గారు. మీరు సెంటున్నారు కాదు 5 ఎకరాలు ఇస్తానన్న కూడా మీ మాట నమ్మరు. సెంట్ ఇచ్చారు ఎందుకంటే ఎవరు ఎంత ఇస్తారో పేద ప్రజలకు తెలుసు, పేదవాడికి తెలుసు. మనకి సెంట్ ఉంటే మనం ఇల్లు కట్టుకుంటామా, సెంటున్నర ఇల్లు కట్టుకుంటామా, 5 ఎకరాలు ఇస్తామంటే ఎవరు నమ్మరు. మీరు అవన్నీ మానుకోండి. కాపీ పేస్ట్ కంప్యూటర్లో ఉంటుంది, కాపీ పేస్ట్ అని అటు కాపీ చేసి ఇటు పేస్ట్ చేస్తాడు. అలాగే అమ్మ ఒడి పథకం కింద మీరు తల్లి అభయాస్తం అని పెట్టారు, అదేంటిది అమ్మ ఒడిని పేరు మారుస్తున్నారు. మీరు ఆనాడు చెప్పారుగా అమ్మ ఒడి ఎందుకు దండగా, అమ్మ ఒడి పథకం కానీ, చేయూత పథకం కానీ, ఆసరా పథకం కానీ ఇలాంటి పథకాలన్నీ పేదవాడికి ఇస్తున్నారు. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడ్డారని చెప్పి మీరందరూ కలిసి ఏమన్నారు, ఇన్ని పథకాలు పెడితే ఆంధ్ర రాష్ట్రం ఒక శ్రీలంక అయ్యిద్ది. మరి ఇప్పుడు మీరు ఈ అయ్యే సంక్షేమ పథకాలు మీరు కూడా పెడదామని చూస్తున్నారు, మా దాంట్లో కాపీ కొడుతున్నారు. మరి ఇప్పుడు మీకు శ్రీలంక అవ్వదా, సింగపూర్, 2 సింగపూర్లు వస్తాయా ఆంధ్ర రాష్ట్రానికి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి నిరుపేదలకి ఏం కావాలో ఆలోచించి మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టో ప్రకారమే 6 నెలల్లో అమలు చేశారు. అమలు చేసిన ఏకైక నాయకుడు, మరి మీరు గమనించండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చారు, ఆయన అమలు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అమలు చేశారు, మేనిఫెస్టో ఇచ్చి 2019లో. నువ్వు 2014లో 625 హామీలు ఇచ్చి నువ్వేం అమలు చేసావు? ఒక్క పథకం పేరు చెప్పు. మరి నువ్వు 625 హామీలు ఇస్తేనే నువ్వు నిన్ను నమ్మలా, మరి ఈ 5 హామీలు ఇస్తే నిన్ను జనం ఎలా నమ్ముతారు? ఎందుకంటే నువ్వు ఓట్ల కోసం హామీలు ఇస్తావని చెప్పి జనాలందరికీ తెలుసు. మరి రాబోయే రోజుల్లో జనం అందరూ నీ పక్షాన ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటారు, ప్రజలకు నీకు బుద్ధి చెప్తారు.